మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నేను ఎప్పుడు 8 గురించి ఏం చెప్తానా, 8 గురించి ఏమైనా చెడుగా చెప్తానా అనుకునేటటువంటి క్లయింట్స్ చాలామంది ఉన్నారండి నా దగ్గర. బికాస్ నేను 8 అంటూ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ ఆ తర్వాత 8 ఎంతగా ఆరాధించేటట్లు నేను చేశానో వాళ్ళకి తెలుసు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మేడం మా గురించే చెప్పారా మీరు అని మీరు అనుకోవటం తప్పేం లేదు, హ్యాపీగా అనుకోండి. సో 8 దీన్ని నేను ఎప్పుడు అడ్మినిస్ట్రేటర్ అంటానండి. సమాజాన్ని బాగు చేయాలన్నా, సమాజంలో రుగ్మతని వదిలించాలన్నా 8 చాలా ఇంపార్టెంట్ అండి. బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్ 8, తర్వాత ఎగ్జిక్యూటర్ అంటారండి. ఒకటి చెప్తే దాన్ని ఫాలో చేయించడం 8 వల్లే అవుతుంది. ఎగ్జిక్యూషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. నెంబర్ 1 లాయర్స్ 8 ఉండడం పెద్ద తప్పేం కాదండి, ఎగ్జిక్యూట్ చేయడం అంతకంటే తప్పు కాదు. అలాగే ఒక జస్టిస్ పవర్ కూడా 8 దగ్గర ఉంటుంది. హయ్యెస్ట్ జస్టిస్ పవర్ ఉన్నది శివుడి దగ్గరే. అర్థమైంది కదండి. క్షమించటం వీళ్ళకి చేత కాదని మనం అనుకున్నా కూడా ఏదో ఒక మూమెంట్లో సరే కానీ వదిలేద్దాం అనుకుంటారు. 8 ఉన్న లక్షణం ఇది కూడాను. అటువంటి 8 హయ్యెస్ట్ రేంజ్లో ఉండాలి, 100% బలంతో ఉండాలి అంటే ఈ లక్షణాలు మీలో ఉండి తీరాలి, తప్పనిసరిగా ఉండి తీరాల్సిన లక్షణాలు. 1, మనకేం కావాలో దాన్ని వెతికి పట్టుకోవడం 8 లక్షణం. ఆ ఎబిలిటీ 8 దగ్గరే ఉంటుంది. 2, చెప్పాను కదండి బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్, బ్రహ్మాండమైన జస్టిస్ పవర్, బ్రహ్మాండమైన ఎగ్జిక్యూషన్ అంటే వీళ్ళు మంచి పోస్టులో ఉండాలని అర్థం అన్నమాట. ఆర్గనైజ్ చేయగలరు, బ్యాలెన్స్ చేయగలరు, తగువులని తీర్చగలరు. ఒక్కోసారి తగువులు తీర్చే క్రమంలో వీళ్ళ మీదుగా అవి వచ్చేస్తాయి, అది కాస్త పక్కన పెడదాం. ఇంటెలిజెన్స్ వీళ్ళ సొత్తు, రేపేమవుతుంది అనే భయానికి వీళ్ళు ఎప్పుడూ లోను కారు. కాన్ఫిడెన్స్ చాలా ఉంటుందండి. రోజులో 24 గంటలు అయినా నా దగ్గరికి అవకాశం వస్తుంది అని ఎదురు చూసే కెపాసిటీ 8 ఉంటుంది. అయితే 8 కొన్ని లక్షణాలలో ఉన్న నెగటివ్స్ వల్ల అందరూ కూడా 8 నెగటివ్గా చెప్తారు. మనీ విషయంలో కేర్ఫుల్గా లేకపోవటం 8 ఉండే కొంచెం మైనస్ పాయింట్ అండి. అదే 8 మనీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది 2 ఉన్న 8. కానీ మనీ విషయంలో ఉదారంగా సహాయం చేయటం 8 వల్ల మాత్రమే అవుతుంది. తన దగ్గర ఉన్నాయి అంటే అవసరానికి ఎవరికైనా ఇచ్చేద్దామని ఆలోచించే 8 నాకు తెలుసు. అవతల వాడు అవసరంలో పడి కొట్టుకుపోతున్నా సరే నా దగ్గర లేవు అని చెప్పే 8 కూడా నేను చూశాను. 2 8 ఉన్నాయండి. ఎందుకు అంటే ఉన్నా కూడా లేవని చెప్పే 8 అంతకుముందు జీవితంలో ఎన్ని దెబ్బలు తిని ఉంటుందో మీరు ఊహించలేరు. 8 ఈ లక్షణాలు చూసినప్పుడు 8 బ్యాడ్ నెంబర్ అనటం కానీ, నెగటివ్ నెంబర్ అని కానీ, ఇది శని అని కానీ నాకు అనడానికి మనసే రాదు. బికాజ్ వెళ్ళల్లో ఉన్న మంచి లక్షణాలు నాకు తెలుసు కాబట్టి. మనీ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి, రిలేషన్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉన్న 8 సక్సెస్ఫుల్ 8. అర్థమైంది కదండి. సో ఈ 8 ఎక్కడైనా సరే 10 8 ఓ 8 ఉంటుంది కదండి మోసం చేస్తుంది, ఓ 10 8 ఉంటే ఓ 8 మోసపోతుంది, 10 8 ఉంటే ఇది ఎంతకైనా వెళ్తుందండి. ఫోర్జరీ దగ్గర నుంచి ప్రపంచంలో కనపడే ప్రతి క్రైమ్ వెనకాల 8 ఉండటం పెద్ద కష్టమేం కాదు. అయితే 8 ఉండాల్సిన స్థానంలో లేకపోతే ప్రాణాలను తీసేస్తుంది. 8 ఉండాల్సిన స్థానంలో ఉంటే మీ ప్రాణానికి అదే పెద్ద రక్ష. 8 ఉంటాయండి. సో ఇటువంటి 8 మనీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, సక్సెస్ పరంగా మైనస్లో ఉన్న, 8 పుట్టిన పిల్లలు చదవటం లేదన్నా, 8 పుట్టిన పిల్లలు మహామొండితనంగా పేరెంట్స్ని ఎదిరిస్తున్నారు అన్న, మీరు కనుక లైఫ్లో మీ సమస్యలను బట్టి నేను చెప్పే ఎఫర్మేషన్ని మీరు రాసుకుంటే మీరు ఎనర్జీని సాధించవచ్చండి. మనసా వాచ మీరు రాసినప్పుడు
మీ మార్పుని మీరు గమనించండి, సంతోషంగా ఉండండి. నాదాకా తేవాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైంది కదండి? 8 ఈ ఎఫర్మేషన్ని కనుక 44 సార్లు రాసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఒకే సమయం ప్రతిరోజు 44 రాసుకోండి, 44 చదవండి. ఎఫర్మేషన్ చెప్తున్నాను, చక్కగా నోట్ చేసుకోండి, బై హార్ట్ చేయండి. రాసేటప్పుడు మళ్ళీ అది చూసి రాయాల్సిన అవసరం ఉండదు. అర్థమైంది కదండి? సో ఎఫర్మేషన్ ఎలా ఉంటుంది? ఐ గ్రేట్ఫుల్లీ యాక్సెప్ట్ మై పవర్. ఐ గ్రేట్ఫుల్లీ యాక్సెప్ట్ మై పవర్ అండ్ యూజ్ ఫర్ ఎక్సలేషన్ అండ్ గుడ్ ఫర్ హోల్. ఎక్సలేషన్ అండ్ గుడ్ ఫర్ హోల్. బ్రహ్మాండమైన ఎఫర్మేషన్ అండి ఇది. 8 పాజిటివ్లకు నెట్టేస్తుంది అంతే. 8 ధనం తాలూకు ప్రాబ్లమ్స్ తీర్చగలదు. 8 అవకాశాలను ఇస్తుంది ఇది. 8 శ్రీరామ రక్ష. అర్థమైంది కదండి? వాడుకోండి. అయితే చెప్పాను కదండి, ఫ్రీగా వచ్చినప్పుడు ఏదైనా మనకి గబుక్కున మైండ్లో కూర్చోదు. అలా అని మీరు దీన్ని నిర్లక్ష్యం చేస్తే నాకు నష్టమేం లేదు. కానీ ఒకసారి మీరు ఎఫర్మేషన్ని ఫాలో అయితే కంటిన్యూ చేయండి. ప్రతిరోజు రాసుకోండి, బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.